నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. ఈ ఏడు నెలకున్న వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు అన్నదాతలు. దీంతో పత్తి సాగు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు లేటవడంతో పత్తి సాగు చేయబోయే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ లక్ష్మణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పత్తి విత్తనం, పత్తి పంట రకాలు, వివిధ అంశాలపై వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్కారం. అదే, ఈ ఇయర్ బాగా వర్షాలు ఆలస్యమయ్యాయి, మరి పత్తి విత్తనం నాటుకోవడానికి సరైన సమయం చెప్పండి. సాధారణంగా అయితే మనం పత్తిని జూన్ మాసంలోనే తొలకరి వర్షాలు పడ్డ వెంబడే సమయంలో వచ్చినట్లయితే విత్తుకోవాలి. జూన్ 15 నుంచి జూన్ ఆఖరి వరకు చాలా అనుకూలమైన సమయం. కానీ ఈ సంవత్సరం మనకు జూన్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యి కొంతమంది రైతులు మాత్రమే పత్తి విత్తనాలు విత్తడం జరిగింది. మరి అట్లా మొలిచిన విత్తనాలు కూడా చాలా మట్టుకు విత్తనాలు మొలవలేదు. మొలిచిన విత్తనాలు కూడా తదుపరి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. అయితే మనకు ఇప్పుడు జూలై 15 తేదీలో ఉన్నాము. జూలై ఆఖరి వరకు కూడా అంటే మనము ఆలస్యమైన పరిస్థితుల్లో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆలస్యమైంది కనుక జూలై ఆఖరి వరకు కూడా మనము కొన్ని మెలకువలు పాటించి పత్తి పంటను విత్తుకోవచ్చు. ఎందుకోసమంటే ఇప్పుడు ఆలస్యమవుతుంది కనుక పత్తి మొక్క పెరుగుదల తక్కువ ఉంటుంది కనుక మొక్కల మధ్య దూరాన్ని మరియు మొక్కల వరుసల మధ్య దూరాన్ని తగ్గించి ఒక ఎకరానికి వచ్చే మొక్కల సంఖ్యను పెంచుకొని అంటే కొంచెం విత్తనం రేటు పెంచి ఎక్కువ మొక్కలను పెంచుకొని మనము ఆలస్యంగా కూడా జూలై ఆఖరి వరకు మాత్రం మనం పత్తిని విత్తుకోవచ్చు. ఆ తర్వాత పత్తి విత్తుకుంటే కొంచెం దిగుబడులు చాలా తగ్గిపోయి రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ ఇయర్ ఆల్రెడీ లేట్ అయింది. అంటే పత్తి విత్తనం నాటడానికి ముందు పొలంలో ఏమైనా పనులు ఎలాంటివి మొదలు పెట్టాలి, లేకపోతే పద్ధతుల్లో ఏమైనా చేంజెస్ చేయాలా, కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అంటే మామూలుగా అయితే రైతులందరూ నేలను 2-3 సార్లు దున్ని బాగా చదును చేసి తయారు చేసుకుంటారు. సాధారణంగా ఇప్పుడు పశువుల ఎరువు కానీ వెర్మి కంపోస్ట్ కూడా ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. నాణ్యమైన వెర్మి కంపోస్ట్ ఉన్నట్లయితే ఎకరానికి 2 టన్నుల వెర్మి కంపోస్ట్ వేసుకున్నా చాలా మంచి దిగుబడులు వస్తాయి. సో ఈ యొక్క నేలను బాగా చదును చేసుకొని అయితే ఒక జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు నేలలో తేమ లేదు కనుక ఒక మోస్తరు వర్షం అంటే 50 మిల్లీమీటర్ల నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే విత్తుకుంటే మొలక శాతం బాగుంటుంది. మరి అక్కడక్కడ అరకొర వర్షాలు 10 మిల్లీమీటర్లు కానీ 20 మిల్లీమీటర్ల వర్షంతో విత్తినట్లయితే మళ్ళీ మొలక శాతం తగ్గి రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, 4 గంటల నుంచి చూద్దాం. వెంకన్న గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ సందేహం ఏంటో. నమస్తే మేడం. మాది తొగర్రాయి గ్రామం, కోదాడు మండలం అండి. చెప్పండి వెంకన్న గారు. టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ సందేహం ఏంటో అడగండి. అది 5 ఎకరాలు మేడం, పత్తి సాగులు ఏ విత్తనం వేస్తే బాగు, గలస నేల. ఇంకా విత్తారా? విత్తలేదా? ఎత్తలేదండి, వర్షాలు లేవు. వర్షాలు లేవు కదా? ఎత్తలేదండి, వర్షాలు లేవు. అదే అయితే ఇప్పుడు ఇంకా మరి ఈ జూలై ఆఖరి వరకు కూడా వర్షాలు మనకు ఒక 50 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అనువైన రకాలు అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో చక్కగా 5-6 సంవత్సరాల నుంచి సాధారణంగా పండించే రకాలు, ఇప్పుడు పత్తిలో చాలా హైబ్రిడ్ రకాలు ఉన్నాయి, 500 హైబ్రిడ్ రకాలు ఉన్నాయి కనుక అన్ని హైబ్రిడ్ రకాలు అన్ని ప్రాంతాల్లో సక్రమంగా రావు. అయితే మీ ప్రాంతంలో గత అనుభవాన్ని బట్టి, 4-5 సంవత్సరాల అనుభవాన్ని బట్టి మరి ఒక 5-6 రకాల హైబ్రిడ్ రకాలు బాగా వస్తూ ఉంటాయి. అట్లాంటి ఒకే హైబ్రిడ్ రకం పైన ఆధారపడకుండా మరి 5-6 రకాల హైబ్రిడ్లను మనం ఎంచుకొని గత అనుభవాన్ని బట్టి మీరు మీ యొక్క ప్రాంతాన్ని బట్టి రకాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందండి. ఓకే లక్ష్మణ్ గారు, అలాగే విత్తనం సమయానికి దొరకదని రైతులకు అపోహ ఉంది, మరి ఎలా ఉంది అది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఈ సంవత్సరము సాధారణంగా పత్తి విత్తనాల లభ్యత చాలా ఉంది, ఎందుకంటే వాటి ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంది కనుక ఈసారి పత్తి విత్తనాలు లభ్యమవ్వకపోవటం అనేది లేదు. మరి అలసమైనప్పుడు మరి చాలామంది రైతులు 2-2 సార్లు కూడా విత్తుకున్నట్టు చేస్తున్నారు, అయినా కూడా పత్తి విత్తనాల కొరత అనేది మనకు మార్కెట్లో లేదండి ఇప్పుడు. ఓకే అండి, మహబూబ్ నగర్ నుంచి కాలర్ ఉన్నారు, చూద్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నా పేరు కృష్ణారెడ్డి అండి, మహబూబ్నగర్ జిల్లా మాధారం గ్రామం అండి, మెట్టిల మండలం. అది చెప్పండి.
పోయిన జూన్ రెండో వారంలో మేము పత్తి చేను వచ్చామండి. మొక్కలు ఇప్పుడు అక్కడక్కడ గూడలో స్టార్ట్ అయ్యేలో ఉన్నాయి. అంటే అక్కడక్కడ మొత్తం గిట్టబారిపోతున్నాయండి. ఒకసారి మేము స్ప్రింక్లర్ ఇరిగేషన్ తో ఇరిగేషన్ ఇచ్చాము, ఒకసారి పట్ల ఎరుగుంటున్నా ఇప్పుడు అప్లై చేశామండి ఇరిగేషన్ లో. ఓకే, అయితే ఇప్పుడు మొక్కలు మొత్తం ఇటుక రంగు కలర్ వచ్చేసి గిట్టబారిపోతున్నాయి సార్. అది మెగ్నీషియం డిఫిషియన్సీ అనుకుంటున్నాము. అది కరెక్టా కాదా లేకపోతే న్యూట్రియన్స్ పే చేయాలా? అంటే ఇప్పుడు ఆకులు ఎర్రబడ్డా? అవును సార్, ఆకులు ఎర్రబడి గిట్టబారిపోతున్నాయి సార్ మొక్కలు. అదే అదే, ఇప్పుడు ఆకులు ఎర్రబట్టడానికి రెండు కారణాలు ఉంటాయండి. జనరల్గా అయితే ఇప్పుడు ఇంత తొందరగా మెగ్నీషియం డెఫిషియన్సీ రాదు. సాధారణంగా పచ్చదోమ ఉంటే మాత్రం, పచ్చదోమ ఉన్నా కూడా ఆకుల కింద ఉండే రసాన్ని పీల్చడం వలన కూడా ఆకులు ఎర్రబడతాయి. మరి మొక్కలు గిడ్సబారటం అంటే మరి విల్ట్ తెగులు గిట్ట ఏమన్నా ఉందేమో గ్రహించాలి మీరు. ఒకవేళ విల్ట్ తెగులు ఉంటే ఆ గిడ్సబారిన మొక్క ఊడబెరికి అటు వేరు వ్యవస్థను చీల్చి చూసినట్లయితే లోపల ఎర్రటి చారలు కనిపిస్తాయి వేరు. మామూలుగా ఆరోగ్యవంతమైన మొక్క వేరు తెల్లగా ఉంటుంది, బట్ ఎర్రటి గీతలు చారలు కనిపించినట్లయితే మరి అది మనము విల్ట్గా గుర్తించాలి. విల్ట్ నివారణకు మనకు 3 గ్రాములు 1 లీటర్ ఇటుకే కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అనే మందును కలిపి వేరు వ్యవస్థ తడపాలి. ఒకవేళ విల్ట్ కానట్లయితే ఇది పచ్చదోమ వలన ఎర్రబడినట్లయితే ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి, అట్లాంటప్పుడే పచ్చదోమ. ఒకవేళ పచ్చదోమ కూడా కాకుండా మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల అయితే ఆకులు ముడుచుకోవు. అట్లాంటప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ వలన మనకు ఆకులు ఎర్రబడినట్టయితే మెగ్నీషియం సల్ఫేట్ను 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆకులు ఎర్రబడటము గిడ్సబారటము ఎర్ర నల్లి వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఎర్ర నల్లులు కూడా ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పీల్చడం వలన ఆకుల పైన బొడిపెల్లాగా ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మరి ఎత్తైన మచ్చలు ఉంటాయి కనుక ఇలాంటి మచ్చలు ఉంటే ఎర్ర నల్లి అని గుర్తించి దీని నివారణకు 1 లీటర్ నీటికి 3 గ్రాముల గంధకం కానీ 5 గ్రాముల ఈ యొక్క డైకోఫాల్ అనే మందును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఎర్ర నల్లిని నివారించవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మీరు మీకు వచ్చింది పచ్చదోమనా ఎర్ర నల్లియా లేకుంటే మెగ్నీషియం డెఫిషియన్సీ తెలుసుకోవాలి. అదేవిధంగా విల్ట్ తెగులు కూడా వచ్చే అవకాశాలు లేవు ఇప్పుడు. ఓకే లక్ష్మణ్ గారు, జనరల్గా ఇప్పుడు విత్తన రకాల్లో బీటీ విత్తనం గురించి ఎక్కువగా వింటుంటాం, అసలు బీటీ విత్తనం అంటే ఏంటి? సారంగా ఇప్పుడు మనకు ఈ మన భారతదేశంలో 2022 సంవత్సరం నుంచి బీటీ విత్తనాలు ప్రవేశపెట్టడం జరిగింది. బీటీ విత్తనాలు అంటే ఇప్పుడు బ్యాసిలిస్ థురింజిన్సిస్ అనే బ్యాక్టీరియా నుంచి ఒక 2 జన్యువులను సపరేట్ చేసి పత్తి మొక్కలో ప్రవేశించబెట్టడం జరిగింది. ఈ 2 BT1 BT2 జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా మనకు బీటీ పత్తి అని పేరు వచ్చింది. ఈ యొక్క బీటీ పత్తి వలన మనకు సాధారణంగా పత్తిలో ఎక్కువగా నష్టపరిచే ఈ కాయతొలచ పురుగులు, ముఖ్యంగా ఈ శనగపచ్చ పురుగు. ఒక కాలర్ ఉన్నారండి, చూద్దాం. కరీంనగర్ నుంచి చంద్రరెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సందేహం ఏంటో అడగండి. అయితే ఇప్పుడు పత్తి అంటే ఈ వాతావరణం లేట్ అయింది కదా వర్షాలు. అవును చెప్పండి, అడగండి. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు వేరే పెట్టడానికి ఏమైనా ఆస్కారం ఉన్నదా, లేకపోతే ఒక పత్తి గింజలు పెడితేనే అదవుతుందా? పత్తి గింజలు అంతర పంట ఏమన్నా వేయచ్చునా? ఇంకా పత్తి విత్తారా లేదా మీరు? పత్తి ఇంకా కొంత విత్తలేదు అన్నట్టు. ఓకే, అయితే ఇప్పుడు అయితే ఇంకోటి సోయాబీన్ వేయచ్చునా ఇప్పుడు? చాలా మంచి ప్రశ్న అడిగారు. సోయాబీన్ వేయటానికి సాధారణంగా అయితే 10 జూలై వరకు వేస్తేనే మనకు మామూలుగా దిగుబడులు వస్తాయి. 10 నుంచి 15 వరకు కూడా కొంత ఆలస్యంగా వేసుకోవచ్చని చెప్పాము, బట్ 10 తర్వాత సోయాబీన్ వేస్తే మాత్రము దిగుబడులు బాగా తగ్గిపోయి మీకు అంటే ఖర్చులు పోను, మరి ఏం మిగిలే అవకాశాలు లేవు కనుక ఇప్పుడు మీరు సోయాబీన్ పంట వేయకపోవటమే మంచిది. పత్తి విషయానికి వచ్చినట్లయితే మీరు ఇంకా కొంచెం వేయాలి అంటున్నారు, విత్తలేదన్నారు కనుక ఇప్పుడు ఒకవేళ మంచి వర్షాలు 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందంటే మీరు పత్తిని ఇప్పుడు 7 జూలై వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే మీకు దాంట్లో అంతర పంటగా మీరు కావాలనుకుంటే ఒక వరుస 2 వరుసల పత్తి వరుసల మధ్య ఒక వరుస మినుమును కానీ సోయాబీన్ వద్దులే, ఇప్పుడు సోయాబీన్ సమయం అయిపోయింది కనుక ఒక వరుస మినుమును విత్తుకుంటే కూడా మనకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అలా కాకుండా అంతర పంటగా వేయకుండా మీరు ఆలస్యంగా పత్తి విత్తాల్సి వచ్చినప్పుడు మరి పత్తిని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు 75 సెంటీమీటర్లు కానీ ఇంకా ఆలస్యం ఏంటైతే 60 సెంటీమీటర్లు వరుసల మధ్య, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 45 సెంటీమీటర్లు లేక 30 సెంటీమీటర్లు ఇట్లా దగ్గర దగ్గర విత్తుకొని మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి నష్టపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అండి. లక్ష్మణ్ గారు కాలర్ ఉన్నారు, చూద్దామండి. ఖమ్మం నుంచి నవీన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ సందేహం ఏంటో. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు పత్తి యొక్క
టోటల్ ప్రొడక్షన్ ఏరియా తగ్గుతుంది ఈ ఇయర్, ఎందుకంటే అగ్నిభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. సో ఇది ఏమైనా రేట్ పైన ఎఫెక్ట్ పడుతుందా సార్ ఈ ఇయర్? అంటే ఆ రేట్ మీరు అన్నట్టు ఊహించవచ్చు, కానీ రేట్ గురించి మనం ఇప్పుడే చెప్పే శక్తి మనకు లేదు. ఎందుకంటే ఏరియా తగ్గినప్పుడు దాని ప్రొడక్షన్ తగ్గుతుంది కనుక, ఏదైనా సరుకు మనకు క్రాప్ ఫెయిల్యూర్ అయ్యి దాని యొక్క ప్రొడక్షన్ తగ్గితే, అవైలబిలిటీ తగ్గుంటే రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా అది పాలసీ డిసిషన్ ఉంటుంది కనుక ఇప్పుడే దాని గురించి మనం ఏమీ చెప్పడానికి వీలు లేదండి. ఓకే లక్ష్మణ్ గారు, ఇందాక బీటీ విత్తనం గురించి చెప్తున్నారు కదా? అవునండి. అది అయితే ఇప్పుడు ఆ బీటీ జన్యువులు ప్రవేశపెట్టడం ద్వారా మనకు కాయతొలచ పురుగులు అసలుకే మనకు బీటీ పత్తిపై ఆశించటం లేదు. ముఖ్యంగా శనగపచ్చ పురుగు చాలా కష్టపెట్టేది రైతులకు. ఎన్నిసార్లు 20 సార్లు పిచికారి చేసినా కూడా దాన్ని నివారించలేక పంట నష్టపోయేవారు. సో బీటీ పత్తి వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్య అనేది మనకు నివారించబడి, ఇప్పుడు ప్రస్తుతము మార్కెట్లో చాలా రకాల కంపెనీలు కూడా రకరకాల బీటీ హైబ్రిడ్లను, BT2 హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఓకే, అంటే ఈ బీటీ విత్తనాల పరిశోధనలు రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయంటారు? అంటే ఇప్పుడు సాధారణంగా బీటీ జన్యువులు ప్రవేశపెట్టిన తర్వాత, బీటీ పత్తి వచ్చిన తర్వాత రైతులకు చాలా చాలా మేలు జరిగింది. ఎందుకంటే బీటీ పత్తి రాకముందు ఈ శనగపచ్చ పురుగును రైతులు ఈ యొక్క వివిధ రకాల పెస్టిసైడ్స్ స్ప్రే చేసి నివారణ చేయటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత ఖర్చు చేసినా కూడా మనకు సమయంలో స్ప్రే చేయటం వీలు కాక, స్ప్రే చేయగానే వర్షాలు పడటం వలన కానీ మనకు నివారణ అనేది సక్రమంగా జరిగేది కాదు. సో బీటీ పత్తి వలన మనకు పిచికారీల సంఖ్య తగ్గింది, ఈ పురుగు మందుల వాడకం తగ్గింది, పర్యావరణానికి కూడా మనకు మేలు జరిగి ఈ పురుగు నివారణ సమర్థవంతంగా జరుగుతూ ఉంది. ఓకే అండి, కరీంనగర్ నుంచి కాలర్ చూద్దాం. కొమరయ్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి మీ సందేహం ఏంటో. మేడం ఇప్పుడు సార్, ఇప్పుడు మేము ఇంకా పత్తి వేయలే సార్. ఓకే, వేద్దామని చెప్పి ఇప్పుడు మేము రెడీలు ఉన్నాం. మరి ఇప్పుడు ఏ విత్తనం పెడితే బాగుంటుంది? మేము ఒక విత్తనం తీసుకున్నాం సార్ ఇప్పుడు మేము. అచ్చా, కరీంనగర్ జిల్లానా? అవును సార్. ఏ విత్తనం తీసుకున్నారు? మేము మైకో, ఇది దీని నంబరు 73-51 సార్. అది కనక 7351 తీసుకున్నారా? సరే, అంటే ఇప్పుడు ఇది మైకో 7351 ఇది చాలా సంవత్సరాల నుంచి బాగానే పండుతూ ఉంది. సో గత సంవత్సరము కొన్ని ప్లేసెస్లో మనకు ఇది కొంచెం రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇది కొంచెం సమస్యలు ఏర్పడినాయి. అయినా ఇది మీరు వేసుకోవచ్చు. అది ఒకటే దాని మీద ఆధారపడకుండా ఇంకా మిగతా రకాలు కూడా మనకు 3-4 రకాల పత్తి రకాలను ఎంచుకొని వేసుకున్నట్లయితే మీకు సేఫ్ సైడ్గా ఉంటుంది. పత్తిని ఇప్పటికీ కూడా మనకు అంటే జూలై 15 నుంచి జూలై 30 వరకు ఆలస్యంగానే అంటారు మీది, సరే అంటే సమయంలో విత్తటం కాదు, మరి ఆలస్యంగానైనా కూడా పత్తి పంట విత్తితే కొంతవరకు తట్టుకుంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వరుసల మధ్య దూరాన్ని తగ్గించటం, మామూలుగా 90 సెంటీమీటర్ల వరుసల మధ్య పెట్టే బదులు 75 సెంటీమీటర్లు, ఇంకా ఆలస్యం అయితే 60 సెంటీమీటర్లు వరుసల మధ్య పెట్టి, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య కూడా మనకు 30 లేకుంటే 40 సెంటీమీటర్లు పెట్టుకుని మొక్కల సంఖ్యను పెంచుకోవాలి. అంతేకాకుండా మొదటి దఫ వేయవలసిన నత్రజనిని కూడా తొందరలోనే విత్తిన తర్వాత, లేకుంటే విత్తనంతో పాటు మొదటి దఫ వేయవలసిన ఈ యొక్క నత్రజని భాస్వరాన్ని వేసినట్లయితే మనకు తొందరలోనే మొక్క పెరుగుతుంది. ఆ తర్వాత వేయవలసిన నత్రజని మోతాదులను కూడా యూరియా రూపంలో మనం ఎకరానికి 35-40 కిలోల యూరియాను త్వరగా, అంటే ఒకవేళ తేమ ఉన్నట్లయితే మనకు వర్షపాతాన్ని బట్టి త్వరగా వేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలను కొంచెం తొందరగా చేసి, దాంతోపాటు మనకు మధ్య మధ్యలో 1-2% యూరియా ద్రావణాన్ని కూడా పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆలస్యమైంది కనుక మొక్క పెరుగుదలను తొందరగా మనము తీసుకురావాలి. దీనికోసము నత్రజని మోతాదులను 15 రోజులకు ఒకసారి త్వరగా ఇస్తూ యూరియా పిచికారీ చేస్తూ మనము ఈ విధంగా మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు దిగుబడిలో జరిగే నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే లక్ష్మణ్ గారు, అలాగే ప్రతి పంటకు ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తుంటాయి, మరి తెగుళ్ళ నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? అంటే ఇందులో పత్తిలో ముఖ్యంగా మనకు కొన్ని రకాల పురుగులు మరియు తెగుళ్ళు అన్నారు కనుక, తెగుళ్ళు కూడా కొన్ని రకాల తెగుళ్ళు ఆశిస్తాయి. తెగుళ్ళు ఏమో శిలీంధ్రాల వలన కలుగుతాయి, పురుగులు విషయానికి వచ్చినట్లయితే వివిధ రకాల పురుగులు. అయితే బీటీ పత్తిలో మనకు ఈ కాయతొలచ పురుగులు, శనగపచ్చ పురుగు రాదని చెప్పాము. అయితే రసం పీల్చే పురుగులు 4-5 రకాల రసం పీల్చే పురుగులు మనకు బీటీ పత్తిలో ఆశించి నష్టపరుస్తుంటాయి. సో బీటీ పత్తిలో మనకు ఈ రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కనుక, రైతులు ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణకు
కొన్ని పద్ధతులు పాటించి తక్కువ ఖర్చుతో నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రైతులకు మార్కెట్లో దొరికే విత్తనం, మామూలుగా బీటీ విత్తనాలన్నీ హైబ్రిడ్ రకాల విత్తనాలు కంపెనీలు ప్యాక్ చేసి అమ్ముతున్నాయి. అయితే ఆ కంపెనీలే ఈ యొక్క విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో బీటీ పత్తి విత్తనాలను విత్తన శుద్ధి చేసి అమ్ముతున్నాయి. కనుక రైతు మళ్ళీ విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయటం వలన పత్తి విత్తిన తర్వాత మనకు దాదాపు 30 రోజుల వరకు కూడా ఎట్లాంటి రసం పీల్చే పురుగులు తాకిడి ఉండటం లేదు. కానీ రైతులు కొంత అవగాహన లేక మరియు మరి కొన్ని పెరుగుదల లేదని పత్తి విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్యనే కొన్ని పురుగు మందులని పిచికారి చేయటం జరుగుతూ ఉంది. మరి ఇది అనవసరమైన ఖర్చు, ఇది రైతులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయటం ద్వారా మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణ 30 రోజుల వరకు జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా మనకు ఇది పచ్చదోమ, పేనుబంక మరియు తామర పురుగులు. అయితే మొదటి దశలలో ఈ 30 రోజుల వరకు అయితే విత్తన శుద్ధి వల్ల రాదు. 30 రోజుల నుంచి మనకు పచ్చదోమ, ఈ యొక్క పేనుబంక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత దశలలో తామర పురుగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఆదిలాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. పూర్ణచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి. సార్, మేము ఇంకా పత్తి వేయాలనుకుంటున్నాం, ఏ రకం ఎర్లీ వెరైటీ అయితే బాగుంటుంది? ఆదిలాబాద్ జిల్లానా? ఆదిలాబాద్ జిల్లా తలమణుగు మండలం. అదే అది ఇప్పుడు జూలై ఆఖరి వరకు వేసుకోవచ్చు. సో రకము మీ ప్రాంతంలో గత 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే బాగా వస్తుందో అదే రకం వేసుకోవచ్చు. ఎందుకంటే ఎర్లీ వెరైటీస్ అని ఏమి లేవు పత్తిలో, అన్నీ అంత్యకాలంలో వస్తాయి. అయితే ఇప్పుడు ఆలస్యంగా విత్తినందుకు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మొక్కల సంఖ్య పెంచటము, దగ్గర దగ్గర విత్తుకోవటము, మరి మొదటి దఫా ఎరువును తొందరగా వేయటం, విత్తనంతో పాటు వేసినట్లయితే తొందరగా మొక్క పెరుగుతుంది. సాధారణంగా మనం పత్తిని విత్తిన తర్వాత 25 రోజులకు మొదటి దఫా ఎరువులను వేస్తాము, నత్రజని, భాస్వరం, పొటాషియను. అలా కాకుండా విత్తనంతో పాటే ఈ యొక్క మొదటి దఫా సిఫార్సు చేయబడిన ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియను వేసినట్లయితే వెంటనే మొక్క పెరుగుదల ఉంటుంది. ఒకవేళ విత్తనంతో పాటు వేయడానికి వీలు కాకుండా కూడా విత్తన 7 నుంచి 8 రోజులకే మనము మొక్కకు 10 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో మట్టి తీసి ఎరువులను తొందరగా వేసినట్లయితే మనము మొక్కలను తొందరగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. అలాగే సూటి పత్తి విత్తనాలు అనే రకం మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉందా? అంటే ఇప్పుడు ఈ బీటీ పత్తి విత్తనాలు, బీటీ జన్యు వచ్చిన తర్వాత సాధారణంగా మార్కెట్లో అన్ని హైబ్రిడ్ రకాల విత్తనాలే మనకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఈ బీటీ జన్యువులను హైబ్రిడ్ రకాలలోనే చొప్పించడం జరిగింది. అయితే సూటి రకాలు కూడా పత్తిలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కానీ విడుదల చేయబడటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క సూటి రకాలలో మనకు జన్యువు అంటే బీటీ జన్యువులు ప్రవేశపెట్టబడిన సూటి రకాలు మనకు అందుబాటులో లేవు. అందువలన మరి బీటీ జన్యువులేంది రైతు పత్తిని పెంచాలంటే మరి ఈ శనగ పచ్చ పురుగును నివారించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా కొంతమంది రైతులు ఈ మధ్య ఈ యొక్క నాన్ బీటీ సూటి రకాలు అంటే బీటీ జన్యువు లేకుండా కూడా ఈ సూటి రకాలను కొద్దిగా మొక్కల సంఖ్య పెంచి మరి కాయతొలచు పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను, అంతర పంటలు పెంచటము, మిగతా జాగ్రత్తలు తీసుకోవటము ఇట్లాంటివి తీసుకున్నట్లయితే మరి బీటీ జన్యువు లేని సూటి రకాలు, మొత్తానికి ఇప్పుడు బీటీ జన్యువుతో ఉన్న సూటి రకాలు మాత్రము మనకు మార్కెట్లో లేవు. అయితే మా యొక్క విశ్వవిద్యాలయము ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రూపొందించబడిన కొన్ని సూటి రకాలు ఉన్నాయి. నంద్యాల పరిశోధన స్థానం నుంచి నరసింహ విడుదల చేయబడింది, ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుంచి కూడా ఒక రకం విడుదల చేయబడింది, గుంటూరులోని ల్యాం పరిశోధన స్థానం నుంచి కూడా కొన్ని రకాలు విడుదల చేయబడ్డాయి. కానీ రైతులు ఈ మధ్య మనకు ఈ యొక్క బీటీ, నాన్ బీటీ విత్తనాలను అడగటం లేదు కనుక వీటి విత్తన ఉత్పత్తి మేము ఎక్కువ మొత్తంలో చేయటం లేదు. రైతులు ఒకవేళ మొగ్గు చూపినట్లయితే నాన్ బీటీ పైన తగు చర్యలు తీసుకొని నివారణ చేసుకొని మంచి దిగుబడులు పొందినట్లయితే మరి నాన్ బీటీ విత్తనాలని కూడా మనం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవటానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, అనంతపురం నుంచి ఒక కాలర్ ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, అడగండి మీ సందేహం ఏంటో. పత్తి పెట్టచ్చా మేడం? ఇవిడ పత్తి పెట్టచ్చా అని అడుగుతున్నా. ఏ జిల్లా? అనంతపురం జిల్లా సార్. అనంతపుర? అవును సార్. ఇప్పుడు మీకు వర్షపాతం మరి మీకు అనంతపురం అంటే మొదలే వర్షం చాలా తక్కువ ఉంటుంది. ఏంటండి డ్రిప్ ఉన్నదా? డ్రిప్ ఉంటే పెట్టొచ్చు మీరు. పెట్టొచ్చా? పెట్టకూడదా అని ఫోన్ చేశాను సార్. పెట్టొచ్చు, డ్రిప్ ఉంటే మీరు ఎట్లాంటి అభ్యంతరం లేకుంటే ఇప్పుడు పత్తిని పెట్టుకోవచ్చు.
డ్రిప్ సిస్టంలో మంచి మనం నీటిపారుదల వసతి ఉంటుంది కనుక మీరు పత్తిని పెట్టుకోవచ్చు. ఓకే లక్ష్మణ్ గారు, రైతన్నలకు పత్తి పంటకు సంబంధించి మంచి విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ సాగుబడి కార్యక్రమం. స్టేట్ 26 న్యూస్.